రెండు ఇంకొకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్యూ ఈ కులాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన చేసిన ప్రమాణం ఇప్పుడు చాలా పెద్ద వివాదాస్పదమైంది ఆయన కూడా వివరణ ఇస్తున్నారు నేను ఇందు ఇది వ్యతిరేకిని కాదు గతంలో మేము గుళ్ళు కూడా కట్టించాము నేను ఎప్పుడు అట్లా చేయలేదు ఇట్లా ఆయన కొంత చెప్తున్నాడు కానీ ఆ ప్రమాణం విన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు వ్యతిరేకి ఏమో అనే ఒక భావన వచ్చినట్టుంది బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇప్పుడు ఆ స్వారోలు బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయడం పెద్ద ఇష్యూ అది నడుస్తుంది ఇది ఇది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రవీణ్ కుమార్ బాధ్యత లేదండి కానీ భారతీయ జనతా పార్టీకి బాధ్యత ఉంది కదా ప్రవీణ్ కుమార్ ఒక చిన్న ఆఫీసర్ అండి ఎంత పెద్ద ఆఫీసరు అది మోదీ అది కేసీఆర్ చెప్పినవాడు కాదు ఆయన వెళ్ళాడు ఆయన రాజకీయ లక్ష్యాలు ఉన్నాయనుకోండి రాజకీయ లక్ష్యాలు కనుకోండి దూరదృష్టితో చేసినాడు అనుకోండి అప్పుడు భారతీయ జనతా పార్టీకి స్ఫుర ఉండాలి కదా అప్పుడు మనం ఆయన ఒక ట్రాప్ తొవ్వి ట్రాప్ అంటే కందకం తవ్వినాడు ఏం చేస్తారంటే కందకం తవ్వి కంతకం కొంతవ్వుతారు దాని మీద గడ్డి కప్పేస్తారు పుల్లలేస్తారు గడ్డి కప్పుతారు ఏనుగును రెచ్చగొడతారు ఏనుగు వెంట పడుతుంది ముందు దాని మీద కర్ర ఉంటుంది కర్ర వాడికి తెలుసు కర్ర మీద ఆకుపచ్చ ఆకులు ఉంటాయి వాడు కర్ర మీద కాలు పెట్టి రెండు రెండు చలాంగులు అవతల గెంతుతాడు ఏనుగు ఏనుగేమనుకుంటుంది అంతా నేలే అనుకుంటుంది పోతుంది అందులో పడుతుంది లేవది గిరిగి కొట్టుకుంటుంది అది సన్నబడ్డాక బాగా బలహీనంగా అప్పుడు మామిటి వస్తాడు దాన్ని పొడుస్తాడు చేతు కాలు కట్టేసి తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు అట్లాంటి ప్లాన్ చేసినారు దాంట్లో వాళ్ళ ట్రాప్ వేసినారు ట్రాప్లో బీజేపీ పడ్డది ఆయన బాధ్యత లేదు మనిషికి ఆయన ఏదైనా చేస్తాడు రేపు దూర దృష్టి ఉందనుకోండి ఎన్నికల దృష్టి ఉంది పార్టీ పెట్టాల దృష్టి ఉంది ఇప్పుడు ఆయన ప్రాముఖ్య ప్రాముఖ్యంలోకి రావాలంటే ఆయన గతంలో చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి అవన్నీ సమస్య పోతాయి ఇప్పుడు దళితులందరూ వెనక చేరుతారు ఇప్పుడు ఆయన వెనుక మాదిగలే కాదు మాలలు కూడా జరిపినారు మాదిగలు కూడా ఎందుకు మాలలు ఎందుకు జరిపినారు బుద్ధిటులను అంటే సరికి బుద్ధిస్టులను విమర్శించడం మొదలుపెట్టారు వెంటనే బుద్ధిస్టులు బీజేపీ వాళ్ళు విమర్శిస్తుంటే వాళ్ళ జర్నిస్టు సంఘాల్లోనే బీజేపీని విమర్శిస్తుంటే బుద్ధిటును విమర్శిస్తున్నారు మాలందరూ ఎక్కువ బీజేపీ బుద్ధిస్టులుగా ఉన్నారు వాళ్ళందరూ మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు దాంతో ఏమైనాడు మాలలకు మాదిగలకు ఆయన సైనశ్వర్ ఆఫ్ ఆల్ ఐస్ అన్నిటికీ ఆకర్షణ ఆయన అయిపోయినాడు ఇప్పుడు తర్వాత ఆయన గతంలో చేసిన తప్పులన్నీ మరణించేస్తున్నారు దళితులు అందరూ మాలలు మాదిగలు ఇద్దరు బుద్ధి బుద్ధిని విమర్శిస్తారా బుద్ధులేని వాళ్ళు అంటున్నారు తర్వాత ఏమంటున్నారు అంబేద్కర్ బుద్ధిని తీసుకొచ్చినాడు అంబేద్కర్ కనుక కొంచెము కో కసి మీద కనుకుంటే హిందూ సమాజం మీద ఆయన ఇస్లాంను ఇస్లాంలో చేరేవాడు లేదా క్రిస్టియానిటర్లో చేరేవాడు అప్పుడు హిందువుల పరిస్థితి ఏమయ్యేది దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు సమాజంలో తర్వాత మిలిటెంట్ ఫోర్స్ కూడా వాళ్ళు ముస్లింలు దళితులందరూ కలిస్తే ఏమవుతుంది అప్పుడు భారత సమాజం తట్టుకుంటుందా మళ్ళీ మొత్తం దేశాన్ని పార్టిషన్ చేసే పరిస్థితి వస్తుంది అది తట్టుకునేది కాదు ఆయన చాలా జాగ్రత్తగా హిందూ మతం స్వీకరి బౌద్ధ మతం స్వీకరించినాడు అది మానవ మతం హింసకు వ్యతిరేకమైన మతం అని చెప్తున్నారు ఇప్పుడు రెచ్చగొడితే ఏమవుతుందంటే వాళ్ళందరూ మీరు వ్యతిరేకమైనారనుకోండి మీ క్రిస్టియన్లు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీకి ముస్లింలు వ్యతిరేకం తర్వాత ఆదివాసులకు మీరు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం బీసీలో ఒక సెక్షన్కి వ్యతిరేకం ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తే ప్రైవేటైజేషన్ చేసి తీసేస్తే బీసీలు వ్యతిరేకం అవుతారు అట్లా ఏం చేయాలనుకుంటున్నారు ఎటు పోవాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేయాలనుకుంటు చేసుకోవాలనుకుంటున్నారు అట్లాంటి ప్లాన్ ఒకటి ముందే జస్ ప్రవీణ్కి ఉండొచ్చును దానికి కేసీఆర్ కూడా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చును దెబ్బతీయడం కోసం అది అట్లా అనేసరికి ఏమైంది వెంటనే హిందుత్వ చర్చ మొదలైంది హిందూ అంటే ఎవరు అనేది హిందూ అనేది మతం ఉందా హిందూ అనే పేరుందా లేదు హిందువుల ఒరిజినల్గా ఏంది సనాతన వైదిక ధర్మం సనాతన వైదిక ధర్మం అంటే వేదాలు నమ్మడమే వేదాల్లో కులాల పేరుందా లేదు కులాలు లేవు వర్ణాలే ఉన్నాయి ఒకటి అప్పుడు వర్ణాలంటే రెడ్డి కమ్మ వెలమ నుంచి మాల దాకా అందరూ ఒకటే శుద్రుడు ఒకటి అది ఒక దూరం అయిపోతుంది రెండవది ఏమవుతుందంటే మా అది కులాల సంగతి తీసేద్దాము తక్కినది ఏమవుతుంది బీసీ కులాలకు చాలా ప్రతి కులానికి ఓ దేవుడు ఉన్నాడు ఎప్పుడన్నా మీరు ఆ కులానికి వెళ్ళారా ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారా బ్రాహ్మణి వెళ్ళరు మీరు పోనీ దళితులని ఎక్కడ అంటరాంతరం ఉందా లేదా ఉంది గుళ్ళల్లో కూడా అంటరాంతరం ఉందా లేదా ఉన్నది గుళ్ళల్లోకి వాళ్ళని రాణిస్తారా నేను మాది అని బోర్డు పెట్టుకుంటే రాణిస్తారా రానియరు ఎక్కడైనా గుడి మీద మాదిగలు కూడా రావచ్చున ఎక్కడైనా రాశారా రాలేదు మీరు సోనియా గాంధీనే ఇన్సల్ట్ చేసినారు పశుపతినాథ్ మందిర్ కట్మండు పోతే అక్కడ ఆమెను రానియలేదు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ పద్దెనిమిది నాడు పూరి జగన్నాథ్ మందిర్కు రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్గా వెళ్తే రామ్నాథ్ కోవింద్ ఆయన భార్య సవిత వెళ్తే గర్భగుడిలోకి రానియలేదు సన్నిధానంలోకి రానియలేదు అవమానాలు పత్రికల వార్తలు పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చినాయి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఇండియా ఎక్స్ప్రెస్లో వచ్చింది ఎవరైనా నెట్లో కొడితే బోల్డ్ అనే వార్తలు వస్తాయి గూగుల్లో చూడండి ఎన్ని వచ్చినాయో ఆమె నన్ను అరాస్ట్ చేసినారని కూడా చెప్పింది ఆమె నన్ను వేధించిన రాణియలేదని కూడా చెప్పింది సో రాష్ట్రపతికి స్వయంగా గుళ్ళోకి రానియకపోతే అది కూడా పూరి జగన్నాథ్ మందిర్లోకి రానివ్వకపోతే మీ పార్టీ మీ పార్టీ నాయకుడు ఆయన ఆయన దళితుడు రాష్ట్రపతి ఏకంగా దేశ ప్రథం పౌరుడు దేశం ప్రథం పౌరురాలు వాళ్ళిద్దరిని లోపలికి రానియలేదు ఇంకా తక్కిన ఇంత కులతత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నాడు ఆయన ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి దానివల్ల ఆయన ప్రవీణ్ కుమార్ బలపరిచి ఆయన హీరోని చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసి మీరు జీరో అవుతున్నారు అది భారతీయ జనతా పార్టీ కనిపెట్టాలి హిందూ మీరు బౌద్ధ మతాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు అది తప్పు కదా అది తర్వాత ఆయన వ్యక్తిగతంగా తప్పులు ఉండొచ్చును వ్యక్తిగతంగా ప్రవీణ్ కుమార్ చాలా తప్పులు చేసి ఉండొచ్చును అది వేరే విషయం కానీ ఆ తప్పులన్నీ చెరిపేసేసి ఆయన ఒక ప్రత్యేకగా చూసుకుంటున్నారు దళితులు ఈరోజు ఇప్పుడు మీరు కానీ నేను కానీ దళితులం కాదు కానీ దళిత్ మనస్తత్వం ఎట్లా ఉంటుందో తెలియాలి కదా తెలిసి తెలియకుండానే భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలించుకునే పార్టీ పరిపాలించాలనుకునే పార్టీ తెలంగాణలో రావాలనుకునే పార్టీ ఆంధ్రలో కూడా కాదు కాలు పెట్టాలనుకునే పార్టీ వాళ్ళ మనస్తత్వం కనిపెట్టాలి కదా కనిపెట్టకుండా చెప్తే ఢిల్లీ నుంచే డైరెక్షన్ లేనట్లే కదా నుంచి లేదు ఇక్కడ డైరెక్షన్ లేదు అంటే కన్వర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఒక భావజాలాన్ని చొప్పిస్తున్నాడు హిందువులు అంటే దళిత్ అంటే హిందువే కదా వాళ్ళని వాళ్ళ క్రిస్టియానిటీ వైపు లేకపోతే హిందూ ద్వేషిగానో మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాళ్ళు అని చెప్తున్నారు అందులో క్రిస్టియన్ గురించి ఏం లేదు కదా ఆయన అన్నది ఏంటి వీళ్ళని నమ్మొద్దంటే వాళ్ళ వైపు బొమ్మని అర్థం అంటే బుద్ధిస్టులు కదా రెండోది ఈయన ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది కూడా ఒక పాయింట్అవుట్ చేస్తుంది దానికి అది క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు వాళ్ళు ఎవరు తప్పు చెప్తున్నారు వాళ్ళ తండ్రి మావోయిస్ట్ పార్టీ అభిప్రాయాలు ఉన్నవాడు ఈయన కూడా చదువుకున్న రోజుల్లో రాడికల్ స్టూడెంట్ అందరు తెలిసిన విషయమే మన వాళ్ళకి అది లేదు ఇది లేదు బౌద్ధం కూడా బలవంతంగా నమ్ముతున్నారు అయితే ఏంటంటే ఆయన ఆర్ఎస్ నుంచి వచ్చినాక చాలామంది నాడికల్స్ని చంపేసినాడు బయటకు పోలీసులు ఆఫీసులు చేరినాక చాలామంది నక్సలేని చంపేసినాడు అది చాలా ఘోరాలు చేసినాడు అందులో ఏం అనుమానం లేదు ఆయన చేసింది అది రైజ్ చేయమని చేరు ఆ విషయంలో మళ్ళీ కరెక్ట్ ఆయన వీళ్ళకి బీజేపీకి సంబంధించి అయితే చేసింది ఏంటంటే ఆయన చేసే దాంట్లో మీరు చెప్పి ఆయన చెప్పి ఆ రోజు వాళ్ళ అండదేంటి మేము రాముని గుడికి రాము గణపతి గుడికి రాము అన్నారు ఎందుకు రాము అంటే మమ్మల్ని అవమానం చేస్తున్నారు అవమానం చేస్తారు కదా మీరు లోపలికి రానియారు కదా మరి రామ మీరు ఎక్కడ ఒక దళిత అన్నా గణపతి గుళ్ళ పూజారుగా ఉన్నాడా లేడు కదా ఒక దళిత అయినా రాముని గుళ్ళ పూజారిగా ఉన్నాడా లేడు కదా ఎందుకు మొన్నటిగాక మొన్న ఏళ్ళ క్రితం దాకా సిపిఎం పార్టీ రాఘవులు దళితులను గుళ్ళలోకి ప్రవేశపెట్టాలి అని చేసినాడు ఇప్పుడు నంబూద్రిపాదు ఏమిటి నంబూద్రిపాదు వాయు కేరళలో గుళ్ళలోకి రానీయాలి అని చెప్పి అన్నాడు మనం గుళ్ళు చూస్తాం కదా దళితులే కాదు చివరికి కుర్బ కనక భక్త కనకదాసును ఉడిపిలో కృష్ణమందిరానికి రానియలేదు రానియకపోతే ఆయన బయట ఉన్నాడు ఇంకా విగ్రహం అక్కడే కనిపిస్తుంటుంది ఉడిపికి వెళ్తే విగ్రహం కనిపిస్తుంటుంది ఆడ నిలిచి నిల్చోబెట్టిన బొమ్మ మేకలు పెట్టిన పట్టుకుని ఉంటుంది ఓ కురుమని కూడా రానీయలేదు కదా విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ కనకరాసు విగ్రహాలు ఉడిపిలోనే ఉన్నాయి సో కేరళలో ఉన్నాయి మనకు తెలుసు గుళ్ళోకి రానీయలేదు నమ్ముద్ర పాతే ఉద్యమం చేసినాడు ఆయన బ్రాహ్మడి అయినా రాణియాలన్నారు తర్వాత రాఘవులు పదేళ్ల క్రితం కదా తెలంగాణ గుళ్ళలోకి తెలంగాణలో తిరిగాడు ఆంధ్రలో తిరిగాడు దళితులను రాణియాలి అన్నాడు చేశాడు కదా మరి మన కోవింద్ని కనిపి రామ్నాథ్ కోవింద్ కనిపిస్తూనే ఉంది కదా మరి ఇంత రాని అయినప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తారు మమ్మల్ని మేము రామ్ మమ్మల్ని అవమానిస్తున్నారు కాబట్టి రాఘవులు రమ్మంటున్నాయండి మేము రామండి అంటాడు మమ్మల్ని అవమానించే చోటుకి మేము ఎందుకు వస్తామండి వి డోంట్ డోంట్ స్టమక్ ఇన్సల్ట్స్ డోంట్ ఫాలో ఇన్సల్ట్స్ డోంట్ స్టమక్ ఇన్సల్ట్స్ మేము నోట్లో అవమానాలు వేసుకోము అవమానాలు దిగమిగము అని చెప్తారు అయినప్పుడు మీరెవరు కాదనడానికి మీరు అక్కడ చెప్పండి ఇప్పటి నుంచి ఆయన చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా రావచ్చునని చెప్పండి మీరు బీజేపీ వాళ్ళు మొట్టమొదటి వెళ్లాల్సింది ఎవరినైతే గ్రామ దేవతలు వాళ్ళు కులాల వారిగా దేవతలు ఉన్నారు కాటమయ్య గౌడుకున్నాడు బీరప్ప కురబ ప్రతి కులానికి దేవుడు ఉన్నాడు కదా మైసమ్మ కులానికి ఉంది ఎల్లమ్మ మాదిగలకు ఉంది మీరు అక్కడికి వెళ్ళండి ఫస్ట్ మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళే మీరు వెళ్ళండి మీరు బ్రాహ్మలు కాదు బ్రాహ్మణు వెళ్ళమనండి ఎక్కడైనా బ్రాహ్మణులు వెళ్తారో లేదు గ్రామ దేవతలను హిందువులు బ్రాహ్మలు దేవతలు అంటారు దేవతలు ఎట్లా అంటారండి దేవతలు అంటే చూడండి ఎవరు ఉంటారు చూడండి అంటే మాంసం బలిస్తే అది క్షుద్రం ఎట్ల అవుతుంది వాళ్ళు తింటున్నారు మాంసం ఎదుగు తినే వాళ్ళని ఎదుగురు తినే వాళ్ళని చంపుతున్నారు కదా మరి అది కూడా జరుగుతుంది కదా యూపీలో క్షుద్రదేవతలు దేవతలనే మాట ఎంత భయంకరమైన మాట ఎట్లా అవమానంగా దేవులను కూడా దేవులను కూడా అవమానించే విధంగా మాటలు ఉన్నాయా లేదా మరి అడుగుతారు కదా వాళ్ళు మా మమ్మల్నే కాదు మా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మా దేవతలను ఇన్సల్ట్ చేస్తున్నారు మీ గుడికి వస్తే రానియరు మా గుడికి మీరు రారు వస్తున్నారు చెప్పండి ఎవరైనా వీళ్ళు చెప్పే వాళ్ళు బీజేపీ వాళ్ళైనా సరే ఎల్లమ్మ గుడికి వెళ్ళినారా పోషమ్మ గుడికి వెళ్ళినారా మైసమ్మ గుడికి వెళ్ళినారా బీరప్ప గుడికి వెళ్ళినారా కాటమయ్య గుడికి వెళ్ళినారా వెళ్ళరు కదా ఏ కులానికి ఆకులమే ఉంది కదా మరి అవి ఉన్నప్పుడు అదేమిటి ఒకటి రెండవది సనాతన హైందవధ ధర్మం అనుకోండి సనాతన హైందవధ ధర్మం అయితే దేవుడు లేడు దేవుడికి రూపం లేదు దేవుడు నిరాకారుడు దేవుడు ఉన్నాడు కానీ దేవుడు నిరాకారుడు నిర్గుణుడు నిరామయుడు నిర్వికారుడు అది పేరు ఉండదు తల్లిదండ్రులు ఉండరు అది స్వయంభూ అయిన స్వయంత్ర తానే పుట్టినాడు రాముడు దశరథం కడుపులో పుట్టెను కౌశల్య కడుపులో పుట్టిన ఉండదు ఇదంతా నడిమంత్రపు సిరి నడిమంత్రపు కథలు పుక్కిటి కథలని పుక్కిటి పురాణాలని స్వయంగా దయానంద సరస్వతి రాసినాడు దాన్ని గోప పండిత గోపదేవ శాస్త్రి పందుల రెండులో సత్యార్థ ప్రకాశం తర్జుమా చేసినాడు దాని ప్రకారం సత్ దయానంద సరస్వతి బ్రాహ్మడు పంజాబ్ బ్రాహ్మడు మహాపండితుడు వేద వేద వేదాంగాలు చదువుకున్న వ్యక్తి వ్యక్తి ఆయన దేశమంతా తిరిగి ఐందవ సనాతన హైందవ ధర్మం ప్రచారం చేసినాడు సనాతన హైందవధరం ప్రకారం కూడా ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు గుడు ఉండదు కదా దేవునికి గుడి ఉండదు కదా హైందవ ధర్మం ప్రకారం అయితే తప్పు ఇప్పుడు మీరు చెప్పే చాందసవాదం ప్రకారం అయితే పాఖండివాద అంటారు అంటే పాఖండి అంటే హిందీలో ఛాందసులు పాఖండివాదం అయితే కనుక చాందసవాదం అయితే మీరు చెప్పేది రైట్ కానీ సనాతన హైందవధం అయితే మీరు చెప్పేది క కరెక్ట్ కాదు సనాతన వైదిక ధర్మం సనాతన వైదిక ధర్మంలో దేవునికి పేరు లేదు రూపు లేదు రూపం లేదు తల్లిదండ్రులు ఉండరు స్వయంభూ అయినా అది ఆనంద సరోసిని ఒకసారి సత్యత చదువుకోమనండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చదవరు కదా ఆర్య సమాజ్ వాళ్ళు చదువుతారు ఆర్య సమాజ వాళ్ళు విజ్ఞులు ఆర్య సమాజ్ వాళ్ళు నిజాయితీ పనులు కూడా నిజాం ఎదురించిన వాళ్ళు ఎవరు ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఎదురించలేదు నిజాం మీద బాంబులు వేసింది ఆర్య సమాజ్ వాళ్ళే వాళ్ళని పోయి అడగమని చెప్తారు ఆ ఒక్కసారి మీరు ఆర్య ప్రతినిధి సభకెళ్ళండి వెళ్ళండి ఆర్య సమాజ ఆఫీస్కి వెళ్ళండి దేవుడు అంటే ఏమిటి సత్యార్థ ప్రకాశం చదవండి హైందవ మతం అంటే ఏమిటి వైదిక మతం అంటే ఏమిటి సనాతనవాదం అంటే ఏంటి ఛాందస్వాదం అంటే ఏంటి అది కనిపెట్టండి వీళ్ళు ఇప్పుడు చెప్పేది ఛాందస్వాదం ప్రకారం తప్పది ఛాందస్వాదం అనేది మీరు కూడా తప్పే సనాతనవాదం ప్రకారం అయితే స్వైరస్ స్వేరస్సులు చేసిన ప్రమాణం తప్పు కాదు ప్రవీణ్ కూడా తప్పు కాదు అది భారతీయ జనతా పార్టీ తెలుసుకోకపోతే తెలంగాణలో దేశంలో అధికారంలోకి రారు మీరు అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఇబ్బందులు పడొద్దు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు సంస్కారవంతంగా ఉండాలి వాళ్ళు మిమ్మల్ని ఏం తిట్టలేదు కదా భారతీయ జనతా పార్టీని తిట్టారా వాళ్ళు ఏమనలేదు కదా మోదీని ఏమన్నా అన్నారా అనలేదు కదా అనవసరంగా ఎందుకు మీరు భుజాలు ఎందుకు జరుపుకుంటున్నారు అనవసరంగా జుట్టు ఎందుకు బీక్కుంటున్నారు అనవసరంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు మీరు వాళ్ళతో కూర్చు చర్చ పెట్టండి లేదా పౌర సమాజాన్ని చర్చ పెట్టారు ఆర్య సమాజ వాళ్ళ దగ్గర పోదామండి వాళ్ళకి చెప్పండి ఆర్య సమాజ వాళ్ళు చాలా గొప్పలు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళను స్వేరోస్ వాళ్ళను ఒక ఆర్య సమాజంలో మీటింగ్ పెట్టమని చెప్పండి వాళ్ళే చెప్పమండి ఆర్య సమాజ్ విఠలరావు వాళ్ళ పార్టీలో టీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన తీసుకొచ్చి విఠలరావును తీసుకు అక్కడ చర్చ పెట్టండి ఆర్య ప్రతినిధి సభలో చర్చ పెట్టండి లేదా బార్లో ఇంకో ఆర్య సమాజ్ ఉంది అక్కడ చర్చ పెట్టమనండి ఆర్య సమాజ్ స్కూల్ అనేకం ఉన్నాయి హైదరాబాద్లో వాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులు చేసినారు నిజాం మీద బాంబులు వేసిన వాళ్ళు కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏలేదు ఆర్య సమాజ వాళ్ళు వేసారు పూ నారాయణరావు పవారు జగదీష్ ఆర్య గండయ్య నిజాం మీద బాంబులు వేసిన వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు వాళ్ళు స్కూల్ పెట్టినారు పాఠశాలలు పెట్టినారు వ్యామశాలకు పెట్టినారు ప్రజాకర్లు నిద్రించినారు అనేక పుస్తకాలు రాసినారు పాఠశాల కేశవరావు ఎవరి కేశవర్ స్కూల్ పెట్టింది కూడా కేశవర్ ఉల్సూల్కర్ పేరు మీద పెట్టింది కూడా ఆర్య సమాజ్ వాళ్ళే కొండరావు కులకర్ని ఆర్య సమాజ లీడర్ ప్రిన్సిపల్ ఆయన మా పండితులు వాళ్ళందరూ వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరుని కూర్చోబెట్టి చర్చ పెట్టిద్దాం అప్పుడు ఇద్దరు సమస్య పరిష్కారం అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్